పండుగ రోజు ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా ఒకే పూర్ణంతోనే రెండు రకాల పిండి వంటలను అయితే చేసుకోండి. అవేంటో కాదండి, ఒకటి వచ్చేసి పూర్ణం బూరెలు, అలానే బొబ్బట్లు. ఇంకా రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ పూర్ణం బూరెల్ని చేసుకుని తర్వాత బొబ్బట్లను అయితే చేసుకుందామండి. ముందుగా పూర్ణం బూరెల కోసం 1/2 కేజీ శనగపప్పు తీసుకోండి. ఇదే కప్స్లో చెప్పాలంటే 2.5 కప్పుల కంటే ఇంకా 2 స్పూన్లు ఎక్స్ట్రానే ఉంటుంది. ఈ పప్పును కిలోలలో అయితే 1/2 కిలో, అదే కప్స్లో అయితే 2.5 కప్పుల కంటే 2 స్పూన్లు అయితే ఎక్స్ట్రా వేసేసుకొని బాగా వాష్ చేసుకోండి. పప్పు ఉడికేసరికి సైజ్ పెద్దగా అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టు అయితే బౌల్ తీసేసుకొని దాంట్లో తగినంత వాటర్ అయితే వేసుకోండి. ఇంకా ఫ్లేమ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని 1/2 స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని ఉడికించేసుకోండి. పప్పు ఉడికేటప్పుడు ఖచ్చితంగా పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి, ఖచ్చితంగా పొంగిపోతాయి కూడా. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో చూస్తూ కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. సుమారుగా 15 నుంచి 20 నిమిషాలకి పప్పు అయితే ఉడికిపోయి ఉంటుందండి. ఇంకా ఆ టైంలో చెక్ చేసుకోవాలి ఒకసారి పప్పు ఉడికిందా లేదా అని. కొంచెం కాలుతూ ఉంటుంది కాబట్టి 1-2 నిమిషాలు ఆగి చెక్ చేసుకుంటే చేయి కాలకుండా ఉంటుంది, లేదా స్పూన్తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ పప్పు ఉడకడం అయితే మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మెత్తగా కూడా ఉడికిపోయి ఉండకూడదండి. ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం రోజు రైస్ పొడి పొడిలాడుతూ ఉడికించుకుంటాం కదా, సేమ్ అంతేనండి ఇది కూడా. ఈ పప్పు ఇలా ఉడికించుకున్నాక జల్లుల్లో వేసేసుకొని నీళ్లు వడగట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి చల్లారే వరకు. ఆలోపు మనం బెల్లం అయితే ఇలా పగలగొట్టుకుని పెట్టేసుకోవాలండి. 1/2 కేజీ శనగపప్పుకి 1/2 కేజీ బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది. అదే కప్స్ లో చెప్పాలంటే 2.5 కప్పులు ప్లస్ 2 స్పూన్లు అయితే ఎక్స్ట్రా ఉంటుంది. కొంతమంది కప్స్ లోను కొంతమందికి కిలోలోను అర్థం అవుతుంది అని చెప్పేసి రెండు విధాలుగా చెప్తున్నానండి. ఇందాక ఉడికించుకున్న శనగపప్పు చల్లారిపోయి ఉంటుంది. ఇంకో విషయం అండి, ఇందాక శనగపప్పును ఉడికించుకున్న నీళ్లను పడేయకుండా మనం అయితే రసం పెట్టేసుకోవచ్చు. ఈ నీళ్లతో మనం రసం చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏం లేదు, మనం టమాటో రసం ఎలా అయితే పెట్టుకుంటామో అలానే పెట్టేసుకోవచ్చు. రసం చిక్కదనం కోసం 2 స్పూన్లు ఉడికించిన శనగపప్పును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నారంటే రసం బాగా చిక్కగా మంచి టేస్టీగా ఉంటుంది. ఇక గ్రైండర్ ఉంటే గ్రైండర్, మిక్సీ ఉంటే మిక్సీ. ఫస్ట్ బెల్లం అయితే వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. బెల్లం మెత్తగా అయిపోయాక 1 స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని మళ్ళీ 1 రౌండ్ అయితే తిప్పేసుకోండి. ఇలా ఫస్ట్ లోనే బెల్లం గ్రైండ్ చేసుకోవడం వల్ల శనగపప్పు వేసినప్పుడు బెల్లం ఉండలు గ్రైండర్ కి అడ్డుపడకుండా ఉంటాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పూర్ణంలో 1/2 స్పూన్ యాలకుల పొడిని వేసేసుకొని కలిపేసుకోండి. ఈ యాలకుల పొడిని పూర్ణం గ్రైండ్ చేసుకున్నప్పుడే గ్రైండర్ లో వేసేసుకున్నాం అనుకోండి బాగా కలిసిపోతుంది. నేను అప్పుడు మర్చిపోయాను, అందుకని నేను ఇప్పుడు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న పూర్ణాన్ని చేతికి తగినంత పూర్ణం తీసేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకోండి. ఉండ చిన్నగా తీసుకుంటే బూరెలు అనేది చాలా చిన్నగా వస్తాయి, లేదు పెద్దగా తీసుకుంటే వేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి మీడియం సైజ్ అయితే తీసుకోండి. చూడడానికి కూడా పూర్ణం బూరెలు మంచి ఆకర్షణీయంగా ఉంటాయి. మనకి సరిపడినన్ని ఉండలు అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇలా ఉండలన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే వేసుకోండి. ఇంకా అదే కప్తోనే 1 కప్పు జల్లించుకున్న బియ్యం పిండిని కూడా వేసుకోండి. ఈ బ్యాటర్ ప్లేస్ లో దోశ బ్యాటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో 1/2 స్పూన్ సోడా, 1/2 స్పూన్ సాల్ట్, ఇంకా మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1/2 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసేసుకొని కలిపేసుకోండి. ఎందుకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాలనుకుంటున్నారా, మనం పూర్ణం బూరెల్ని ఎలా వేసినా కూడా నూనెలో అయితే పగలకుండా ఉంటాయి, సాఫ్ట్నెస్ తో పాటు క్రిస్పీగా కూడా ఉంటాయి. కార్న్ ఫ్లోర్ ఖచ్చితంగా వేయాలని ఏం లేదు, ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ పిండిలో తగినంత నీళ్ళని వేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ లూజ్ గా లేకుండా అలానే మరీ గట్టిగా లేకుండా కలిపేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకు సరిపోయిందా లేదా టెస్ట్ చేసుకోవాలంటే ఒకవేళ ముంచి చూసేస్తే మనకి పైన లేయర్ ఎంత థిక్నెస్ తో అనేది అర్థమైపోతుందండి. ఈ పిండిని నానబెట్టుకోవాల్సిన పని అయితే ఏమి లేదు. ఒకవేళ నానబెట్టుకోవాలి అనుకుంటే పూర్ణాన్ని ఉండలు చేయకుండా పిండి కలుపుకున్నాక ఉండలు చేసుకున్నాం అనుకోండి, టైం సేవ్ అవుతుంది, పిండి కూడా కొంచెం నానుతుంది. ఇక ఈ పిండిలో ఉండను వేసుకొని డిప్ చేసేసుకొని 1 స్పూన్ తో అయితే వేసేసుకోండి. ఈజీగా ఉంటుంది స్పూన్ తో అయితే. ఆయిల్ బాగా హీట్ లో ఉన్నప్పుడే బూరెలు వేసుకోవాలి, అలా వేస్తేనే మనకు బూరెలు అయితే ఎక్కువ నూనెను పీల్చకుండా చక్కగా వేగుతాయి. ఇంకో విషయం అండి, ఆయిల్ కొంచెం రెడ్ గా ఉంది కదా, ఎందుకు అనుకుంటున్నారేమో. ఆయిల్ ఫ్లేమ్ ఆన్ చేసి అలానే 10-15 మినిట్స్ అయితే అలానే ఉంచేసానండి, మర్చిపోయాను అనమాట. తీరా చూసేసరికి ఇలా రెడ్ అయిపోయింది, సరేలే అని చెప్పేసి 4-5 అయితే వేసాను. ఇంకా వద్దులే అని చెప్పేసి, హెల్త్ కూడా అంత మంచిది కాదు ఎక్కువ డీప్ ఫ్రై అయిన ఆయిల్ కూడా అని చెప్పేసి వేరే ఆయిల్లో అయితే వేసేసానండి. మీకు చేతితో ఈజీగా ఉంటే చేతితో వేసుకోవచ్చు, లేదా స్పూన్తో అయినా వేసుకోవచ్చు. పిండి ఉండలు ఎలా వేసినా కూడా మనకి చిల్లు పడకుండా ఉండాలి అంతేనండి. ఉండలు నూనెలో వేయగానే ఒక గరిట అయితే తీసేసుకొని గరిటతో పైన నూనెను వేసుకుంటూ ఉండండి. అలా వేసారనుకోండి ఉండకి మనకి ఎక్కువ హోల్స్ పడకుండా ఉంటాయి, అంటే బూరెలు విరిగిపోకుండా ఉంటాయి. బూరెల్ని కాసేపు కదపకుండా అలానే ఉంచి 1-2 మినిట్స్ తర్వాత కదిపి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అంతే మన టేస్టీగా ఉండే పూర్ణం బూరెల్ని మంచి రుచితో ఎంజాయ్ చేయొచ్చు. చూడండి మన పూర్ణం బూరెలు కూడా చాలా మెత్తగా వచ్చాయి, పైన లేయర్ కూడా చాలా సాఫ్ట్ గా పలుచటి లేయర్ లాగా వచ్చింది. అచ్చంగా మనం బియ్యం నానబెట్టి చేస్తే ఎలా అయితే
వస్తుందో అలానే వచ్చింది. మనకి సేమ్ టేస్ట్ కూడా యాస్టీజ్ అలానే ఉంటుందండి. ఈ పూర్ణం బూరెల్ని పండగలప్పుడు ప్రసాదాలుగా నైవేద్యాలుగా ఎన్నో రకాలుగా చేసుకుంటారు. ఇంకా ఉగాదికి అయితే బొబ్బట్లతో పాటు పూర్ణం బూరెల్ని కూడా చేసుకుంటారు. ఇంత టేస్టీగా ఉండే ఈ పూర్ణం బూరెల్ని ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి మీ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి. పూర్ణం బూరెలు అయిపోయాక బొబ్బట్ల రెసిపీ అయితే చేసుకుందామండి. బొబ్బట్లు మనం బయట కొంటే ఎలా టేస్ట్ ఉంటాయో అంతే టేస్ట్గా అయితే చేసుకోవచ్చు. బొబ్బట్లు అయితే చాలా మెత్తగా ఉంటాయి, పైన లేయర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అలా తుంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటాయి. ఇంకా పాలు వేసుకొని కూడా తింటారండి. ఇంకా ముందుగా బొబ్బట్ల కోసం మైదాపిండిని అయితే కలిపేసుకోవాలి పిండికి. దానికోసం అయితే 1 టెంపావు కప్పు మైదా పిండి, దాంట్లో కొద్దిగా అంటే చిటికడంత సాల్ట్ అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండండి. చూడండి, కొద్దిగా కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటూ కలిపేసుకోవాలి. మనం మైదాపిండి అయితే బాగా గట్టిపడిపోవాలన్నమాట. చూడండి కన్సిస్టెన్సీ గట్టిపడిపోయిందా. ఆ టైంలో ఉన్నప్పుడు 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. పిండిని కలుపుకోవడం అయితే లాస్ట్లో అంతా అయిపోయాక 10 నిమిషాల పాటు ఖచ్చితంగా పిండి కలుపుకోవాలి రెస్ట్ ఇవ్వకుండా. అలా చేస్తేనే పిండిలో జిగట కొద్దిగా ఫామ్ అయ్యేసి బొబ్బట్లు పైన లేయర్ అనేది ఇంకా సాఫ్ట్గా ఉంటుందండి. ఇంక మొత్తం కలిపేశాక 10 నిమిషాలు దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా వత్తేసి మళ్ళీ పైన ఆయిల్ అయితే వేసేసుకోండి. నేనైతే దాదాపు 1/4 కప్పు వరకు ఆయిల్ అయితే వేసానండి. ఇలా ఎందుకు అంటే బాగా సాఫ్ట్గా అవుతుంది, మనం ఎలా కావాలంటే అలా తిరుగుతుందన్నమాట బొబ్బట్టు పైన. కాబట్టి ఆయిల్ వేసేసుకోండి. మిక్స్ మైదాపిండి మీద మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మనం మైదాపిండి నానబెట్టుకున్నాం కదా, అదైతే 1/2 గంట పాటు నానబెట్టేసుకున్నాక మనం వేసిన నూనె అంతా పక్కకు బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. చూడండి పక్కకు తీసేసుకున్నాను, అది మనమైతే ఓలిగా రుద్దుకోవడానికి అంతా వాడేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని చేతికి మనం కొద్ది కొద్దిగా పిండి అయితే తీసేసుకోవాలండి. నేను చాలా తక్కువ యూజ్ చేస్తానన్నమాట మైదా ఫ్లోర్ పైన లేయర్కి అయితే, కోటింగ్కి చాలా తక్కువ యూజ్ చేస్తానన్నమాట. మీకు కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా అయినా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా ట్యాప్ చేశాక పైన అయితే నువ్వులు అప్లై చేసేసుకోండి. నేను ఇక్కడైతే తెల్ల నువ్వులు యూజ్ చేస్తున్నానండి. తెల్ల నువ్వులు టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట బొబ్బట్లకు పైన అక్కడక్కడ తగులుతుంటే సూపర్గా ఉంటాయి టేస్ట్. మీకు కావాలంటే యూజ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఇంకా పైన పూర్ణమైతే ఉండబెట్టేశాక పైన అంతా నేను చూపిస్తున్న విధంగా మీరు చేసేసుకోండి. పైన కొద్దిగా పిండి ముద్దనైతే తీసి ఖచ్చితంగా తీసి తీరాలి, అప్పుడే పిండి ముద్ద బాగా నీట్గా అతుక్కుపోతుంది అనమాట. లేదు మీరు పిండి ముద్ద తీసుకుండా అట్లానే చుట్టేశారంటే గాన అంత బాగా రాదండి. అందులోనూ అలానే చుట్టేస్తే ఏమవుతుంది అంటే బొబ్బట్టు బాగా మందంగా వస్తుందండి. నెక్స్ట్ అయితే ఒకవైపు టర్న్ చేసేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుని పైన ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్ కవర్ పెట్టేసి మనం ఎలా కావాలంటే అలా చుట్టేసుకోవచ్చు. అంటే మీరు రుద్దుతూ ఉంటే జస్ట్ స్మూత్గా రుద్దుతూ ఉంటే వచ్చేస్తుందండి, ఏ షేప్ కావాలంటే ఆ షేప్కి వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఆయిల్లో నానబెట్టేసాం కదా, కాబట్టి ఇలా ఇదే అనమాట టెక్నిక్. ఆయిల్ నానబెట్టేస్తే అంటే ఆయిల్ వేసి నానబెట్టేస్తే మైదా ఫ్లోర్లో మనం ఎట్టు కావాలంటే అట్టు తిప్పేసుకోవచ్చు. ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయండి బొబ్బట్లు అయితే. ఖచ్చితంగా ఈ మెథడ్ మాత్రం మీరు ట్రై చేయండి, నా మీద నమ్మకంతో ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా సూపర్గా వస్తాయన్నమాట. ఇంక చూపిస్తున్న విధంగా మొత్తం చుట్టేసుకోండి. మీకు ఎంత పల్చ కావాలంటే అంత పల్చక చేసేసుకోవచ్చు. నేనైతే వీలైనంత వరకు పల్చగానే చేస్తానండి, అరిటాకులోనే చేస్తాను. మీకు కావాలంటే కవర్ మీద ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడే. ఇంక పైన కవర్ అయితే తీసేసుకున్నాక మనం పెనం మీద కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని లేదా నెయ్యిని కానీ వేసేసుకొని ఇంకా అరిటాకును అయితే దాని మీద పెట్టేసి తీసేసుకోవడమేనండి. అరిటాకు అయితే ఈజీగా ఉంటుంది, లేని వారైతే మీరు కవర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆ కవర్ కూడా నేను ఎలా యూజ్ చేయాలి నేను చెప్తాను. ఇంకా పైన ఒకవైపుకు అంటే మనం పెట్టేసి ఉంటాం కదా, దాని మీద కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఇంకొకవైపు అయితే టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసేసుకున్నాక కొద్దిగా కాలాక సర్వ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే పేపర్ మీద చెప్తాను అని చెప్పాను కదా, దానికోసం అయితే ఒక పేపర్ A4 షీట్ కానీ లేదా ఓలిగా కవర్ కానీ బొబ్బట్ కవర్స్ వస్తాయండి, ఆ కవర్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. దాని మీద కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని మనం పిండి ముద్దని అయితే యూజ్ చేసేసుకోవాలి. ఇంతకుముందు ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెసే నండి, కంటిన్యూ చేసేసేయాలి. కొద్దిగా పిండి ముద్దని ట్యాప్ చేసేసుకొని రౌండ్గా పైన పూర్ణం పెట్టేసి చుట్టూరా అంచులు ఒక చోటకైతే చేర్చేసి పైన కొద్దిగా పిండి ముద్దనైతే తీసేసేయాలి. ఇలా తీస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయండి బొబ్బట్లు అయితే. ఇంక మనం రౌండ్గా చుట్టేసి ఇంక మనం ఎట్టు కావాలంటే అట్లా తిప్పేసుకోవచ్చు. పైన కవర్ అయితే పెట్టేసి మనం నువ్వులు వేయడం మర్చిపోయామే, మీకు కావాలంటే నువ్వులు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇంక పైన ఇలా అయినా అప్లై చేసుకోవచ్చు అండి. నేను ఇంతకుముందు చూపించాను కదా మొత్తం ఓన్లీ మైదాపిండికి ఎలా అప్లై చేయాలో, అలా అయినా అప్లై చేసుకోవచ్చు, ఇలా అయినా అప్లై చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలానే చేస్తానన్నమాట, కొద్దిగా ఈజీ అనిపిస్తుంది నాకైతే ఇలానే పూర్ణం పెట్టేశాక నువ్వులు రుద్దితేనే అన్నమాట.
కాబట్టి నువ్వులు అయితే అప్లై చేసేసుకోండి, పైన ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టేసి ఎటు కావాలంటే అటు పలచగా అయితే రుద్దేసుకోండి. రుద్దేసుకున్నాక పెను మీద అయితే కాల్చేసేయాలి. సేమ్ అదే ప్రాసెస్సే అనమాట. నేనైతే మీరు కానీ ఆ పేపర్కి అయితే ఆయిల్ అప్లై చేయలేదు అంటే ఆ బొబ్బట్ అనేది దానికి అతుక్కుపోతుందండి. కాబట్టి ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకోండి ఒకసారి మాత్రమే, తర్వాత ఆయిల్ అప్లై చేయని అవసరం లేదు. ఇంకొక సైడ్ కాలేక ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యినైనా యూజ్ చేసేసుకోవచ్చు. యూజ్ చేసేసుకున్నాక రెండు వైపులు కాల్ చేసుకున్నాక సర్వ్ చేసేసుకోండి. వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయన్నమాట టేస్ట్ కూడా. ఇంకా సేమ్ అదే ప్రాసెస్సే కంటిన్యూ చేసేసేయాలి. నేను నాకైతే అరిటాకే బాగా ఈజీ అనిపిస్తుందండి, అందుకని వీలైనంత వరకు అరిటాకులో చేసుకోవడానికే ప్రయత్నిస్తాను. నేనైతే అంతకు లేదు అంటే మాత్రమే నేను A4 షీట్ కానీ ఏదో ఒక పేపర్ అయితే యూజ్ చేస్తాను. ఎక్కువగా నేను వాడేది ఏంటి అంటే అరిటాకు లేదా బొబ్బట్ కవరే అనమాట. A4 షీట్ దాంట్లో అయితే తక్కువ. మీకు ఇట్లా పేపర్లో చేసుకోవాలంటే రఫ్ పేపర్స్ చాలా దొరుకుతాయి కదండి, రఫ్ పేపర్స్లో కానీ A4 షీట్స్లో కానీ లేదు అంటే బొబ్బట్ కవర్ ఆ మూడిట్లలో. ఇంకా లేదు ఇంకో ఆప్షన్ ఉంది అనుకుంటే అరిటాక్ అండి, అంతేనండి. పండుగ రోజు ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోయే రెండు రకాల రెసిపీస్ని మీరు ఒకసారి ట్రై చేసి మీ రెసిపీస్ ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.